విచిత్రమైన విషయాలు చెప్పినా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము కానీ నమ్మము చాలా విషయాలు దేవుని దగ్గర నుండి పొందగోరుతాము కానీ అవి నిశ్చయముగా జరుగునని మనము నమ్మము లోపల అల్ప విశ్వాసము అవిశ్వాసము నింపబడి ఉంటుంది బయటికేమో పెదవులతో కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం దీనికి ఒక చక్కని నిరూపణ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయంలో అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయంలో యాకోబును హే రోజు ఖడ్గము చేత జంపించిన తరువాత ఈ కార్యము యూదుల దృష్టికి గొప్పదిగా పరిగణింపబడినందున పేతురును కూడా అరెస్టు చేపిస్తాడు వాడు అపోస్తలలో ఒకడైన యాకోబుని ఖడ్గం చేత చంపిస్తాడు ఈ హేరో అనే దుర్మార్గుడు ఆయన చచ్చిపోయిన తర్వాత యూదులు హేరోదును ప్రశంసించి మాట్లాడతారు గొప్పవాడు మా మతానికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళని చంపేస్తున్నాడు చాలా గొప్పోడని వాడిని గనపరిచి మాట్లాడితే ఈ సంగతి వాడికి తెలిసి ప్రభు యొక్క శిష్యులను చంపుట వలన యూదులకు తను అభిమాన పాత్రుడవుతున్నాడని ఎరిగి పేతురును కూడా అరెస్టు చేయమంటాడు పేతుర్ని కూడా అరెస్ట్ చేస్తారు మొత్తం పదహారు మంది కాపలా మధ్య పెడతాడు పేతుర్ని పదహారు మందికి అప్పచెవుతాడు పేతుర్ని పదహారు మంది జాగ్రత్త కాపలాగా నాలుగు చతుష్టయములు నాలుగు నాలుగుల పదహారు పదహారు మంది సైనికులు పట్టుకుంటారు వాళ్ళ రౌండ్లో ఉంచుతారు పేతుర్ని అప్పటికే యాకోబును కోల్పోయింది సంఘం స్తంభముగా ఎంచబడింది పేతురు కేఫా కూడా అరెస్ట్ అయిపోయాడు ఇతను కూడా చనిపోతే ఇక దిక్కెవరని వేదన చెంది సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం చదువు తల్లి పేదరి చరసాలలో ఉంచబడిను జాగ్రత్తగా చూడండి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన అతనిని వెలుపులకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాసుకొని ఇటుగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకేళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను మనిను లాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక చదువు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగిన అది దూత వలన జరిగినది నిజముగా జరిగిందని గ్రహింపక తనకు దర్శనము కలిగిందని తలంచను ఏమి చూడండి ఎంత డెప్త్ లో ఉన్నాడో ఇప్పుడు నీకు సడన్ గా ఎవరన్నా నైట్ నిద్రపోయేటప్పుడు దూత ప్రత్యక్షమై నిన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళి కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ వదిలేశారనుకో ఇది దర్శనం అని నువ్వు అనుకుంటావా ఇది కళ అని నువ్వు అనుకుంటావా సంఖ్యలు ఓడదీసి మరి చేయబట్టుకొని తీసుకెళ్ళి కొంత దూరం ప్రయాణం చేసి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి దూత వెళ్ళిపోవటం ఇంత సన్నివేశం జరిగిందంతా ఒక కళ అని నువ్వు అనుకుంటావా ఒక దర్శనం అని నువ్వు అనుకుంటావా అనుకున్న జాలం కానీ పేతురు ఇది కళా దర్శనం అనుకుంటున్నాడు అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే పేతురికి ఎలాంటి సన్నివేశాలు కొత్త కాదు ఇవి తరచుగా జరుగుతున్నాయి పేతురికి రెండు లోకాలతో పరిచయం ఉంది ఈ లోకంతో పరిచయం ఉంది ఆ లోకంతో కూడా పరిచయం ఉంది ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా ఆలోకంతోనే పరిచయం ఉంది ఆయనకి అందుకే ఇంత పెద్ద దర్శనం కలిగి తన బాడీతో సహా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓ గల్లీలోకి పోయిన దాకా దూత మాటలు విన్నాడు దూత చేయబట్టుకొని తీసుకెళ్ళటం గమనించాడు సంఖ్యలు ఊడిపడటం చెరసాల తలుపులు డివైడ్ అయిపోవటం అంత కళ్ళారా చూస్తానే ఉన్నాడు కానీ ఇదంతా దర్శనమని అనుకున్నాడు ఎందుకంటే అలాంటివి ఆయనకు సామాన్యమైన సంగతులే అంతగా దేవునితో సమీప్యమై ఉన్నాడు ఎవరు సీమోను పేతురు సరే బాగుంది ఇతను విడుదల కొరకు ఎవరు ప్రార్థించారు పెద్దగా చెప్పాలి సంఘము ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి కలిగి ఉందా ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఆసక్తిగా కొంత శ్రద్ధగా అత్యాసక్తి అంటే ఇక దేది పట్టనట్టుగా అదే మెయిన్గా ప్రభు పేతుర్ని విడిపించి 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 ఆసక్తి అత్యాసక్తి పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు నైట్ నైట్ అంతా మేలుకొని ప్రార్థన చేస్తున్నారు ఆల్ నైట్ పెట్టారు ఎవరి విడుదల కోసం పేతురు విడుదల కోసం ఆశ్చర్యం చెప్పిన పేతురు వచ్చాడు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆల్ నైట్ పెట్టి ప్రార్థన చేస్తున్నారో ఆడికే వచ్చాడు ఆడిగా వచ్చి తలుపు కొట్టాడు తలుపు కొట్టినప్పుడు రోదే అని ఒక చిన్నది ఆ తలుపు దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రం తలుపు దగ్గరకు వచ్చి తలుపు వెలపట పేతురు స్వరం వింది చదువు తల్లి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయ అని ఒక చిన్నది ఆలోకించుటకు వచ్చి ఆమె పేదరు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి తలుపు తీలా సంతోషంతో తలుపు తీయకుండా వెనక్కి పరిగెత్తుకొని పోయింది చదువు పేదరు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి దేవునికి మహిమ ఆమె అమ్మాయి నేమన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి అప్పటిదాకా ఏం చేస్తున్నారు పెద్దగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి అప్పటిదాకా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఎవరు విడుదల కోసం చేశారు కదా సరే దేవుడు వారి ప్రార్థన విని పేతుని విడిపించాడు కదా విడిపించినప్పుడు వీళ్ళేమనాలా పేతులు వచ్చి తలుపు తడుతున్నాడు అన్నప్పుడు వీళ్ళేమనాలా ఆ పాప చెప్పినప్పుడు అవునా మరి తీపో తల్లి అన్నారా అనలా అనలా నోర్మే పిచ్చిదానా ఎట్లా వస్తాడే ఏ మాములు అది పదహారు మంది సైనికులు చుట్టుముట్టారంట ఏ మామూలుగా వస్తాడా నర్మయ్య స్తోత్రం ప్రభాయా యా దాసుని విడిపించా అయ్యో నేను చూసింది నిజం ఆయన స్వరమే ఆ తలుపు తడుతుంది ఆయనే నర్మయ ఆయన అయి ఉండడు దూత అయి ఉంటాడు ఆయన దూత అయి ఉంటాడు ఆయన పంపిన వ్యక్తి అయి ఉంటాడు కాదమ్మా పేతురే ఆయన స్వరమే నేను విన్నాను ఆయనే తలుపు దాడుతున్నాడు అంటే ఆమెని పిచ్చిదాని అన్నారు ఆ పిల్ల చెబుతుంటే ఎట్టొస్తాడు ఊరికో మరి ఎందుకు చేస్తున్నా ప్రార్థన ఇప్పుడు ఎట్టొస్తాడు అంతమంది సైనికులు దాటుకొని ఆ ఇనప చెరసాల దాటుకొని ఇనప గవిని దాటుకొని అసలు రావటం అసంభవం అందులో అప్పటి కాపల మామూలుగా ఉంటుందా సైనికుల కాపలాలో ఏమాత్రం తేడా వస్తే శిరఛేదమే ముద్దాయి దప్పించుకున్నాడా నేరథుడు దప్పించుకున్నాడా ఆ కాపలాలు ఎంతమంది ఉందో అంతమంది తలకాయలు ఎగిరిపోతాయి అందుకని ప్రాణానికి ఒక ఎత్తు కాపలా కాస్తారు అంత డేంజర్ అలాంటి భయంకరమైనటువంటి బందికానాలో నుంచి పేతురు బయటపడటం అసంభవం అనేది వీళ్ళ ఫీలింగ్ కానీ పేతురు వచ్చాడు ఇక్కడ గమనించాల్సిన ఒక విచిత్రమైన సంగతి చెప్తాను దేవుని కృపలో ఇప్పుడు సరే తర్వాత వాళ్ళకి తెలిసిద్ది తర్వాత తలుపులు తీస్తాడు పేతురు వాళ్ళని చూస్తాడు అది అయిపోయి ఇక నా పాయింట్ ఏంటంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే ఈ పెళ్ళి ఏం చేస్తుంది ఇప్పుడు ఉంది అనుకోండి ఆ గుంపులో అనుకోండి ఆ గుంపులో వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యా నీ దాసుడు కూడా పోతే మాకు దిక్కెవరు ప్రభావని ఏడ్చి వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే కూతురు ఏం చేయాలా రెండు చేయాల చేస్తే ప్రార్థన అన్నా చేయాలా లేకపోతే నైట్ కదా నిద్ర వచ్చి నిద్ర అన్నా బావాలా ఈ బొడ్డది రెండు చేయట్లే ప్రార్థన చేయట్లే నిద్రాబోట్లా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ పైన తిరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ పాప పైన తిరుగుతూ ఉంది వాళ్ళ చుట్టూ ఇంకా అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేయుచుండెను ఒకవేళ దేవుడు కార్యము చేసి పేతురు పంపిస్తే పేతుర్ని పంపిస్తే మరి పేతురు అంకులు వస్తే తలుపు ఎవరు తీయాలి వీళ్ళే మహాపట్లో ఉన్నారు ఏడిసి మొత్తుకొని గగ్గోలు పెడుతున్నారు మరి ప్రార్థన విన్నప్పుడు దేవుడు జవాబిస్తాడు జవాబిచ్చి పేతురును పంపిస్తే తలుపు ఎవరు తీయాలి ఇంకా చూడండి మిగిలిన వాళ్ళు ఎవరు లేరు లైన్లో ఆ పాప ఒక్కతే ఉంది మిగిలిన వాళ్ళేమో అడుగుతున్నారు దేవా విడుదల చేయి పంపమని ఈ చిన్నదేమో ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని నమ్మి అది నెరవేరినప్పుడు వెంటనే దాన్ని అందిపుచ్చుకోవాలని కాచుకొని నిలబడింది పసిబిడ్డ వాళ్ళని నమ్మాలి విశ్వాసాన్ని లాజిక్లతో తోచడానికి ట్రై చేయకూడదు తర్కానికి వ్యతిరేకమైన విశ్వాసం మానవ తర్కానికి భిన్నమైనది విశ్వాసం నీళ్లు బండలా నిలబడతాయా నీళ్లు బండలా నిలబడతాయా పోనీ బండ నీళ్ళు ఇచ్చిద్దా రెండు ప్రకృతికి విరుద్ధమైన విషయాలే కానీ ఇస్రాయేల్ అరణ్య మార్గంలో యాత్ర చేసేటప్పుడు నీరు గోడ వలె నిలిచిపోయిందని ఉంది నీటిని రాతి వలె చేయగలడు రాతి నుండి నీటి ఓటను కూడా పుట్టించగలడు ఏ లాజిక్ ప్రకారం చదువుతాం ఇది ఏ సైన్స్ ప్రకారం చదువుతావు ఇది నీ తర్కానికి అందదు తర్కానికి నీ లాజిక్ అందేదైతే అది మానవ సంబంధమైనది అవుతుంది కానీ మానవాతీతమైన దైవ కార్యం కాజాలదు అందుకే అది విశ్వాసం యొక్క విశిష్టతను గురించి చెప్తున్నాను నేను ఇది చూడదు వలే నమ్మితేనే దేవుని రాజ్య ప్రవేశం ఉందన్నాడు ఈ పసిబిడ్డ వాళ్ళు నా రాజ్యం అని అంగీకరించని వాడు దానిలో ప్రవేశించడని చెప్పేశాడు మానవ జాతి పాప పరిహారార్థమైన నా ప్రాణం పెట్టి తిరిగి లేచానని నమ్మి పసిబిడ్డ వాళ్ళు విశ్వసించిన వాడే నా రాజ్యంలో చేరతాడు అన్నాడు రెండోది ఏం చెప్పాడు పసిబిడ్డ వంటి విశ్వాసం పిల్లలు ఇక్కడ ఈ చిన్నది కూడా అందరూ అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఏమో లేచి ఉంది నిద్రపోలేదు అలాగని ప్రార్థనలో కూడా లేదు ఆ చిన్నదన్నా ఎంతమంది ప్రార్థన చేస్తుంటే ఇంకా నేను చేసేది ఏంది వీరు ప్రార్థన చేస్తున్నారు ఆకాశమందు ప్రభు ఆలకిస్తున్నాడు బంధకాల్లో ఉన్నాడు ఈ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది ప్రభు అక్కడ కార్యం చేస్తాడు పేతురు బయటకు వస్తాడు వచ్చినప్పుడు నేను తలుపు తీయాలి ఐఎమ్ రెడీ ఇక్కడ ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు ఇంతమంది కలిసి ఏమన్నారు పేతురు వచ్చాడని చెబుతుంటే ఏమన్నారు ఈ అమ్మాయిని పిచ్చిదానా అన్నారు పేతులు వచ్చాడంట పేద ఎట్ట వస్తాడు పేతురా మరి ఎట్టొత్తాడని చేసే ప్రార్థన కానీ విచిత్రం చెప్పనా ఈ ఒక్క చిన్నది కూడా వాళ్ళతో పాటు కూర్చున్నట్టయితే పేతురు బయటకు వచ్చేవాడు కాదు ఈ ఒక్క చిన్నది కూడా వాళ్ళతో పాటు కూర్చొని వారి వలనే ఉన్నట్లయితే పేతురు ఖచ్చితంగా బయటకు వచ్చేవాడు కాదు యాకోబ తర్వాత పేతురు కూడా అయిపోయేవాడు అంతమంది కలిసి ప్రార్థించిన వాళ్ళది కాదు కడ విశ్వాసం వారి ప్రార్థన విని ప్రభు జవాబిస్తాడని కాచుకొని నమ్మి ఆయన ఎప్పుడొచ్చి తలుపు దడతాన్ని ఎదురు చూస్తా నిలిచింది చూడు ఆ చిన్నదాని విశ్వాసం దేవునికి మహిమ కలుగును కాదు ఆ ఇప్పుడు అంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారు నమ్మటం లేదు వారు నమ్మటం లేదు నమ్మని వారి జీవితంలో దేవుడు కార్యం చేయలేడు పేతురు బందీకానలో బందీ అయిపోయాడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన చేసేటువంటి వాళ్ళల్లో ఈ ప్రార్థన చేసే వాళ్ళల్లో విశ్వాసము కలిగిన వారు ఎవరున్నారు అనేది దేవుడు వెతికాడు అంతమంది ప్రార్థన చేస్తుంటే విశ్వాసాన్ని ప్రయోగించింది మాత్రం ఆ చిన్నది ఈ మిగిలిన వాళ్ళు ఎవరు ప్రయోగించాలా ఆ కార్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ చిన్నది వెళ్ళి చెబితే నువ్వు అన్నారు అంటే అంత భయంకరంగా వ్యతిరేకించారు ఆ కార్యం జరగదని కానీ మరి ఒట్టిగా అయితే ఉండటం మర్యాద కాదు కదా దైవజనుడు ఇరకాటంలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు మరీ ఒట్టిగా అసలు పట్టించుకోకుండా తిని నిద్రపోయారంటే మరి మర్యాద కాదు కదా అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేసినట్టు అయా దైవజనుడి సాయం ప్రభా స్తోత్ర నాయన అన్నట్టు ఇప్పుడు పేత్రుని విడుదల చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు విశ్వాసం ఉంది ఎవరి దగ్గర విశ్వాసం ఉంది ఎవరి విశ్వాసాన్ని బట్టి నేను కదలాలి ఇప్పుడు నాకు ఆధారం ఎవరు అందరూ ప్రార్థన చేస్తారు కానీ ఎవరిలో విశ్వాసం లేదు ఎవరిలో విశ్వాసం లేదు ఎవరిలో విశ్వాసం పేతురు ఆ బంధకాల్లోంచి బయటపడతాడని ఎవడికి నమ్మకం లేడు మోకాళ్ళు లేచిన వాళ్ళలో కానీ అందరూ అత్యాసక్తితో ప్రభా అని గోజాడుతున్నారు వాళ్ళు హృదయాల్లో చూశాడు ఎవరి దగ్గర విశ్వాసం కానీ పట్ల కానీ అడగాలి కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి అయ్యగారికి బాగలేదు వాళ్ళ ఇటు కూటం పెట్టారు దేవునికి స్తోత్రం అయ్యగారికి బాగలేదు ఏం కూటం పెట్టారు బాగుపడతాడు బయటపడతాడు పడతాడు ఒక్కడికి నమ్మకం లేదు కూటం పెట్టకపోతే మర్యాద కాదు కాబట్టి చచ్చిపోయినోడికి సంతాప కోటం పెట్టినట్టు బంధకాలం నోడు బయటపడాలని విడుదల కోటం పెట్టారు కానీ వచ్చిందని ఓడికి నమ్మకం లేదు మరి ఎవరి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వాళ్ళని బయటకు తీసుకురావాలి ఆయన బయటకు తీసుకురావాలి అంటే అప్పుడు దేవునికి దొరికిన ఒకే ఒక ఆధారము ఆ చిన్నదాని విశ్వాసం ఆ కాదు అని అన్నా ఉన్న వాళ్ళలో ఇంకెద్దరు ముగ్గురుంటారులే అంటారేమో చూడండి వారు అన్నాడు వాళ్ళలో ఒకరు కాదు వారు ఏమన్నారు అమ్మాయిని పిచ్చిదానివన్నారు చదు ఆ చిన్నది వచ్చి చెప్పింది ఏం చెప్పింది చెప్పు అందుకు వారు అదిగదు అందుకు వారు అందరూ పిచ్చిదానివని అద్దుగో అందుకు వారు నీవు పిచ్చిదానివన్నది అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు అదిగో వాళ్ళేమో పిచ్చిదంటున్నారు పిచ్చిది అంటున్నారు ఆమె మీరందరూ పిచ్చా మీరందరూ మైండ్ పోయిన వాళ్ళు మీరందరూ పిచ్చేవాళ్ళు మీరు ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనలో అడుగు వాటిని పొందామని నమ్మని పిచ్చివాళ్ళు మీరు అది పిచ్చి అది పిచ్చి కార్యం జరిగితే నమ్మకం అయినప్పుడు పెద్ద దీర్ఘ ప్రార్థన చేసి ఏం లాభం ఉపవాసం ఏం లాభం మొత్తుకొని మొత్తుకొని మొర్ర పెట్టి లాభం కొంతమందిని గదిలిస్తే అసలు ఏ చిలకల పలుకులే ఆ మాటలు ప్రార్థనలో గోజాడి గోజాడి రకరకాల పదాలు వల్లించి వల్లించి గ్రాంధిక పదాలు పెట్టి వినేవాడికి బిత్తకపోయేంత ప్రార్థన ఎంత స్పష్టంగా అంటే ప్రభువా నీవు సమస్తము చేయగల దేవుడు నాయనా నీకు స్తోత్రమునాయనా స్తోత్రమని మొదలుపెట్టి చిలగపలుగులాగా ప్రార్థన మామూలు చేయరు కానీ లోపల ఆగుని విశ్వాసం కూడా ఉండదు చిన్నపాటు మీరు మెంటల్ వాళ్ళ నేను మెంటల్ దాన్ని మీరు ప్రార్థన చేస్తున్నారు దేవుడు జవాబిస్తాడని నేను గాసుకొని కూర్చున్నా ఆయన ఎప్పుడొచ్చి తలుపు తడతాడో మరి మీరు ఇంతసేటు మొత్తుకుంటుంటే ఆయన ఊరుకుంటాడా మీకు నమ్మకం లేదేమో నాకు ఉంది అందుకే అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పెద్ద ఆయన వస్తే తలుపు ఎవరు తీస్తారు అందుకే నేను నిలబడి తిరుగుతా ఉన్నా ఆ తలుపు కాడికి మీ దగ్గరికి మీ దగ్గరికి ఆ తలుపు కాడికి చూడండి ఒకవేళ దేవుడు ఆ కార్యం చేయలేదనుకో ఆ చిన్నదాన్ని విశ్వాసం సిగ్గుపడదా ఆ చిన్నదాన్ని విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరిచినట్టు కాదా ఆయన ఎంత క్లియర్గా ఉంటాడో చూడండి చిన్నదాని విశ్వాసమైన సిగ్గుపరచబడదో సిగ్గుపరచబడదో సిగ్గుపరచడానికి ఇష్టపడ్డాడు ఆ చిన్నదేగా పెద్దోళ్ళు విశ్వాసం ఉంచలేదుగా ఈ బొడ్డదేగా ఈ చిన్నదేగా ఏముందలే అనుకున్నాడా పెద్దనా అంతమంది చేశారు విశ్వాసం వాళ్ళు కానీ చిన్నది నమ్మి ఆసుకుంది కదా నేను నేను విడుదల ఇస్తానని నా దాసునికి నేను విడుదలు ఇవ్వకపోతే వాళ్ళ సంగతి వాళ్ళు ఆల్రెడీ అదే నమ్ముతున్నారు పేరు మనం చేసిన ఆయన రాళ్లే ఏంటి మనం చేసిన మంచంలో ఉన్నోడి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాం మనం మంచంలో ఉన్నోడి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాం అది క్యాన్సర్ జబ్బో కిడ్నీలు ఫెయిలో లివర్ ఫెయిలో ఏదో ఏదో భయానకమైన జబ్బు ఉంటుంది అనుకోండి ప్రాణాంతకమైన జబ్బు అని జనం అనుకునేది అక్కడికి పోయి ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం మనం ఎన్ని రోజులు చెప్పారు ఇంకా మూడు రోజుల కంటే ఎక్కువ బాధకడని చెప్పి ఆహా అంత ఫైనల్ స్టేజ్కి వెళ్ళిందా ప్రభా స్తోత్రం నాయన స్వస్థపరచు ప్రభా లోపలేమో ఇంకా మూడు రోజులు ఏగాయ్యా నీ స్తోత్రం లోపల లోపల ఇంత భయంకరమైన బేడతగ్గిద్దులే ఆయన మూడు రోజులు డాక్టరే చెప్పి తింకా ఆ లోపల బయట స్వస్థపరచు ఏ సునామలో లేవనెత్తు బ్రామ లేవేత్త మూడు రోజుల్లో సమాధికి నాయన స్తోత్రం ప్రభా మూడు రోజుల్లో సమాధికి లేపోయే సునాము లోపల బయట స్వస్థపరిచిన ఇప్పుడు ఏం చేయాలి ఆయన స్వస్థపరచడం ప్రార్థన చేసే విశ్వసించావా అపసిదాని విశ్వాసం మీరు పిచ్చోళ్ళు మీరు అడుగుతారు అడిగినది పొందే అని నేను నమ్మరు మీరు గోజాడుతారు నమ్మరు నేను మీ అంతగా కూర్చొని అడగల మీరు అడుగుతున్నారు కదా కార్యం జరిగిందే నేను కొన్ని ఫ్యామిలీస్లో అంతే ఉంటాను భార్య పిల్లలు అందరు కలిసి ప్రార్థన చేస్తుంటే భర్త ఒట్టిగా తిరుగుతుంటాడు భార్య ఏమంటో తెలుసా ముదడి మొద నష్టపడి బాకొచ్చాడు ఎవరు ముదూడు బాకొచ్చాడు అటు ఇటు తిరుగుతావు కాలుగాలు పిల్లలు కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా మీరు చేస్తున్నారుగా కాని అమ్మాయి ఆ దేవుడు చేసే కార్యం ఏదో జరిగిద్ద నేను కూడా కాచుకొని కూర్చున్నాను నువ్వు కూడా మోకరి అయ్యిద్ది అంటే నేను మీరు మొదలుపెట్టినప్పుడు నేను కూడా కథ కళ్ళు మూసి అన్నాలే నేనేం పెద్ద అడిగిన దాకేం దేవుడు ఆగడో ఆయన చేసేది ఆయన చేస్తాడులే కానీ మీరు చేసేది మీరు కానీ అంటాడు ఈ చిత్రం చెప్పన ఎంతసేటు మోకాళ్ళని ముదరిష్టపడం మొదలష్టపడం తిట్టుకున్న వాళ్ళు ప్రార్థన కాదు ఆ నమ్మాడు చూడు నమ్మి తిరుగుతున్నాడు చూడు కార్యం జరిగింది వాడిని వాడి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు నమ్మాడు కదా ఇంటి యజమానుడు ఆ నమ్మిన వాడి విశ్వాసం వీళ్ళేం ప్రార్థన చేస్తాడు గోసాడి భర్త చెబుతాడు నా బాధ్య చేసండి ప్రార్థన ఎన్నో దేవుడు నాకు చాలా చేశాడు పాపం ఆ అమ్మాయి ప్రార్థనే ఏదైనా సరే మోకాళ్ళు వేసి మొర ఉంటుంది ఆ అమ్మాయి నేను చేయలేండి ఎందుకు ఉన్నమాట చెప్పాలా ఎందుకని చేయలేదు ఎందుకు చేయమంటే ఆ పిల్లలు ఆమె అంతసేటు గోజాడి అంతసేటు మొచ్చుకుంటాడంటే ఇంకా దేవుడు నన్ను కరుణించుకుని ఉంటాడా నాకు ఆ నమ్మకం వాళ్ళు అంతసేపు మా ఆవిడ మోకాళ్ళు లేచింది పిల్లలు మోకాళ్ళు లేచి అయ్యా అని అడిగారంటే ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అదే నా విశ్వాసం అంటాడు ఈ చిత్రం చెప్పన చేసిన వాళ్ళకంటే ఒట్టి గొప్ప అవుతాడు ఆడ దేవుతాన్ని చెప్పు హల్లే చెప్పు గట్టిగా అల్లే చెప్పు ఎంతసేడు మొచ్చుకున్న వాళ్ళకే విశ్వాసం లేదు మోసట దరిద్రుడు ఒళ్ళు మన ఏందే అన్నాడు అనుకో ఏం లేల్లే హు అలే విశ్వాసము ప్రయోగాత్మకం కావాలి నమ్మాలి విశ్వసించాలి నీకు అసాధ్యమే కావచ్చు కాక దేవునికి సాధ్యమే నువ్వు ఒక్కటి చేయగలవు నీకు ఇది ఇది ఇదైతే అసాధ్యం ఇదే ఇది విశ్వసించుట అనేది నీకు అసాధ్యంగా నీకు సాధ్యమే పసిబిడ్డవలే మనం ఆత్మీయంగా ఎదిగే కొద్ది లాజిక్లు అడ్డు వస్తుంటాయి మనకి ఇది దేవుడు చిత్తమో కాదో ఇది అడిగితే దేవుడు చేస్తాడో లేదో వ్యవహారం మొదటి పత్రిక ఐదు పద్నాలుగులో ఇలా రాసింది ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి వినున్నది ఏ అని రాసింది కాబట్టి మరి ఆయన చిత్తమో కాదో ఆయన చిత్తం కాకపోతే మనం అడిగినా ఏం చేస్తాడు దేవుడు ఆయనకే స్తోత్రం అని ఇట్లా లాజిక్లు వస్తాయి అట్లైతే డౌటే జరగదు కార్యం లాజిక్ వ్యతిరేకంగా ప్రయాణం చేయాలి అవసరమైతే నా హృదయ వాంఛ తీర్చడానికి నా దేవుడు తన ఉద్దేశాన్ని కూడా మార్చుకొని నాకు సహాయం చేయగలడు